హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధం సీజన్ షేర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనము మూడు రకాల సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాము. అవి ఇక్కడ చూస్తున్నారు కదా, పంచారామాల నోము, పాల సముద్రం ఉప్పు సముద్రం నోము, అలాగే గంగాదీపం గౌరీదీపం నోము. ముందుగా మనము పంచారామాల నోము గురించి తెలుసుకుందామండి. ఈ నోముకి ఇలా ఐదు ప్లేట్లు తీసుకోవాలి. ఐదు ప్లేట్లలో ఒక విభూతుండ, ఒక శివలింగము, అలాగే ఒక రుద్రాక్ష, ఒక బిల్వపత్రము. శివలింగము స్ఫటికదైనా, ఇత్తడిదైనా, వెండిదైనా, మీ ఇష్టం. ఇంకా మీకు ఏది వీలైతే అది పెట్టుకోవచ్చు. ఇలా ఐదు ప్లేట్లు రెడీ చేసుకొని గౌరమ్మం చేసి పెట్టి నోముకోవాలి. ఒకటి మన ఇంట్లో ఉంచుకోవాలి, మిగిలిన నాలుగు ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఇది పంచారామాల నోము. నెక్స్ట్ ఇక్కడ మనము పాల సముద్రం ఉప్పు సముద్రం నోము గురించి తెలుసుకుందాము. ఈ నోముకి ఏం లేదండి, ఇలా రెండు చెంబులు తీసుకోవాలి. రెండు చెంబులైనా, గ్లాసులైనా, సర్వలైనా, మీకు ఏది వీలైతే అది రెండు తీసుకొని ఒక దాంట్లో పాలు పోయాలి, ఇంకో దాంట్లో కొంచెం ఉప్పు వేసి వాటర్ పోయాలి. ఇది పాల సముద్రం అన్నట్టు, ఇది ఉప్పు సముద్రం అన్నట్టు. ఈ రెండింటికి మంచిగా మనం బొట్లు పెట్టి కంకణాలు కట్టుకొని గౌరమ్మం చేసి పెట్టి నోముకోవాలి. అలాగే ఇది తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు వాళ్ళకి బట్టలు కూడా పెట్టాలి. తల్లికేమో ఈ పాల సముద్రం చెంబియాలి, తండ్రికేమో ఉప్పు సముద్రం చెంబియాలి. ఇది పాల సముద్రం ఉప్పు సముద్రం నోము. నెక్స్ట్ ఇప్పుడు మనము గౌరీదీపం గంగాదీపం నోము గురించి తెలుసుకుందాము. ముందుగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పసుపు పోసుకోవాలి. ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో గంగనీళ్ళు పోసుకోవాలి. ఇలా రెండు ప్లేట్స్ తీసుకొని రెండిట్లో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో నీళ్లు ఇలా పోసుకొని రెడీ చేసుకున్న తర్వాత రెండు ప్లేట్లలో మనము మాణిక్యాలు పెట్టుకోవాలి. మనకు ఉంటాయి కదా మాణిక్యాలు, ఇలా వెండివైనా, ఇత్తడివైనా, ఏవైనా మన ఇష్టం. ఇంకా రెండు రెండు మాణిక్యాలు పెట్టుకొని దీపాలు వెలిగించి గౌరమ్మం చేసి పెట్టి నోముకోవాలి. ఇది గౌరీదీపం గంగాదీపం నోము అన్నట్టు. ఇది ఎవరికి ఇచ్చే అవసరం లేదండి, మన ఇంట్లోనే ఉంచుకోవాలి. చూసారు కదండి, మూడు రకాల నోములు చాలా సింపుల్గా, చాలా ఈజీగా నోముకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ నోములు నచ్చినట్లయితే తప్పకుండా నోముకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.